ఈరోజు జగిత్యాల జిల్లాలో దిశా మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి గురించి రెండో సంవత్సరాల తర్వాత రెండో సంవత్సరాల దాటి రెండో సంవత్సరాల రెండు నెలలు పూర్తైన సందర్భంలో ఈరోజు జగిత్యాల జిల్లాలో దిశా మీటింగ్ ఏర్పాటు చేసి గౌరవ సభ్యులను మమ్మల్ని అంటే ఎంపీపీలను నన్ను నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు వారిని అధికారులు దాని గురించి రివ్యూ ఇస్తున్నప్పుడు పూర్తిగా వినిపించండి అంటే వినిపించడం లేదు మీ దగ్గర ఉన్న చదువుకోరు అని చెప్పారు మేము ఉండి అడిగినాము చదువుకోడు కాదు మేము ఇక్కడ సభకు వచ్చినాం మాకు ఏమైనా ఉంటే క్లారిటీగా ఎప్పుడు అంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు పదే పదే అనడం జరిగింది వాస్తవంగా నువ్వు ఒక ఎంపీగా ఉండి ఈ యొక్క దిశ మీటింగ్కు చైర్మన్గా ఉన్నావంటే నీకు ఎంత హుందాతనం ఉండాలి అటువంటిది హుందాతనం లేకుండా పదే పదే ప్రతిసారి నీకున్నటువంటి గౌరవంతో నీకున్న గర్వంతో నువ్వు నేనే ఇక్కడ చైర్మన్ నేనేం చెప్తే అదే నడవాలి ఇక్కడ ఏదున్నా నేనే చేస్తానేటువంటి నీ గర్వం నీ అహంకారము నువ్వు ఇక్కడ చూపెట్టినటువంటి ఈ సందర్భంలో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీలం జగిత్యాల జిల్లాలో ఉన్న అందరం ఎంపీపీలం కూడా ఈ యొక్క దిశ మీటింగ్ బైకాడ్ చేద్దాం అనుకునేటువంటి ఉద్దేశంలో కూడా మేము ఆలోచించి మా యొక్క పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ మా పార్టీలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఒక నిబంధన లేకుంటే అదొక నియమం ప్రకారం మేము వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా ఏదైతే ఉందో మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఏదైతే నువ్వు ఈరోజు అగౌరవపరిచిన ఓ సభ్యులను నువ్వు ఒక్కనివే ఉంటే చైర్మన్ అయితే నువ్వు ఒక్కనివే చైర్మన్ అయితే నువ్వు చైర్మన్ అయితే కావచ్చు కానీ సభ్యులు లేని చైర్మన్ శూన్యం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడైతే అగౌరవపరిచినవో మమ్మల్ని ఒక్కొని నన్ను ఒక్కొని అంటే ఒక్కొని అన్నట్టు కాదు పూర్తి సభాముక్తాన్ని అన్నట్టే మా పూర్తి ఎంపీపీలను అన్నట్టే కాబట్టి నీకు ఈసారి గుర్తు చేస్తున్నాం నువ్వు ఎప్పుడైతే మరొకసారి జగిత్యాల జిల్లాలో అడుగు పెడతావో అప్పుడు ఖచ్చితంగా నీ అహంకారం అంతటా కూడా తీస్తామని చెప్పి చెప్తున్నాం ఈ పాత్రికే ముఖంగా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు నువ్వు పెట్టింది మొట్టమొదటి మీటింగ్ చుట్టుపక్కల జిల్లాలలో ఇప్పటి వరకు రెండు మూడు దిశా మీటింగ్లు ఏర్పాటు చేసినాయి నువ్వు మా దగ్గరకి వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుంది కావచ్చు లేకుంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చుకోవచ్చు అనుకుంటే నీ అహంకారం చూపెట్టుకొని పోయినావు నీ అహంకారం చూపెట్టుకుంటానికి ఇంకోసారి ఎప్పుడు కూడా ఇటు వైపు రాకు అసలు ఈ జగిత్యాల జిల్లాలో అడుగు పెట్టడానికి కూడా నీకు అర్హత లేదని కూడా చెప్తున్నాను ఇంకోటి నువ్వే పసుపు పూట తెస్తా అని నువ్వు బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా ఏది నీ బాండ్ ఏది నీ పసుపు పూట ఏది నీ ముఖం ఎందుకు చూపెట్టడానికి వచ్చినావు అసలు నీకు వచ్చడానికి అర్హత కూడా లేదు అసలు ఈ మీటింగ్ పెట్టే అర్హత లేదు నువ్వు వందకు వంద శాతం ఎంపీగా ఫెయిల్ నువ్వు ఇప్పుడే రిజైన్ చేయి ఎందుకంటే సభ్యులను అగౌరవపరిచే ఎవరైనా కానీ ఏ చైర్మన్ అయినా కానీ వందకు వంద శాతం ఫెయిల్యూర్ అని ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క గర్వం చూపెడుతున్నావో నీ అహంకారాన్ని చూపెడుతున్నావో నీ ఉందాతనాన్ని చూపెడుతున్నావో అది ఏమాత్రం మేము సహించేది లేదు మమ్మల్ని అగౌరవపరిస్తే నువ్వు ఎంతటి వాడివైనా మంచిదే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టావని ఈ యొక్క పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం ఫస్ట్ ఈరోజు జగిత్యాల జిల్లాలో దిశ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు. నేను ఎట్లా దీనికి చైర్మన్ కాబట్టి నేను ఎటు పడితే అటు మాట్లాడితే నాకు ఎవరు చెప్పే వాళ్ళు లేరని చెప్పేసి మైక్ నా చేతిలోనే ఉంది. నేను ఏది అంటే అది పడతారని ఉద్దేశంతో ఏం చేసిందంటే ఈరోజు మేము ఒక ఎంపీపీ హోదాలో ఉండి మాకు డిఆర్డీఏ ద్వారా ఒక లెటర్ వచ్చింది ఇన్విటేషన్ వస్తే మేము వారు దీనికి చైర్మన్ అయితే మేము ఇక్కడ ఒక ఎంపీగా మాకు సభ్యత్వం ఉంది దీనికి దీంట్లో రావడానికి మేము ఒక మెంబర్ అయితే మేము అడిగిన ప్రశ్నలకి అనుసరించ చేయాల్సిన అధికారులు చేస్తున్నారు ఆల్రెడీ కానీ దీనికి అనుసరించ చేసే అవసరం లేదు. దీంట్లో బుక్లెట్లో ఉన్నది మీరు చదువుకోండి అని చెప్పడం ఇది సమంజసం కాదు. మేము అధికారులను అడుగుతున్నాం అయితే వారు మీకు ఎవరు ఫోర్స్ చేసిండ్రు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఇది వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి వారే మీరు ఎందుకు వచ్చారని చెప్పడం కరెక్టు కాదు. ఎందుకంటే వారు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల సేవలను ప్రజల భావోగులను అర్థం చేసుకోవాల్సింది పోయి వారు ఇలా మాట్లాడడం కరెక్టు కాదు. ఎందుకంటే ఈరోజు దిశ మీటింగ్ రెండు సంవత్సరాల రెండు నెలల తర్వాత జరిగింది కాబట్టి ఇది డే మొత్తం పెట్టుకున్నా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే పరిస్థితులు లేదు కాబట్టి దీన్ని ఒక్క గంటలోనే ముగించేసి వారు వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఈ మీటింగ్ ఎందుకు జరిగిందో ఏమో అసలు మాకేం అర్థం కాలేదని నేను ఈ సభాముఖంగా తెలియ ఈరోజు జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా డిఆర్డీఏ తరఫున ఒక దిశ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
గతంలో కూడా రెండుసార్లు మీటింగ్ ఏర్పాటు చేసి మరి రేపు మీటింగ్ అనగా ముందు రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. రెండు సంవత్సరాల రెండు నెలలు గడుస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా మరి దీనికి అధ్యక్షత వహిస్తూ మరి ఎంపీ అరవింద్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కనీసం అంటే ఈ దిశ ప్రోగ్రాంలో ఏంటంటే దాదాపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 60 అంశాల మీద ఈరోజు చర్చ జరగాల్సి ఉంది. కానీ మూకుమ్మడిగా అంటే ఏదో మాట వరుసకు ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకొని కేవలం ఒక 10 అంశాలు కూడా పూర్తి చేయకుండానే మరి సభ్యులందరూ మేము ప్రశ్నలు అడుగుతున్నామని మధ్యలోనే ఆపేసి ఈరోజు మరి ఎంపీ అరవింద్ గారు వెళ్ళిపోవడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తరపున వస్తున్నటువంటి నిధుల గురించి మా ఎంపీపీ సభ్యులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కలగజేసుకొని మరి సభ్యులనే గౌరవం కూడా లేకుండా మీకు బుక్ ఉంది కదా అందులో చూసుకోండి అందులో చదువుకోండి అని మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు ఈ మీటింగ్కి రావడానికి అని పదే పదే ధర్మపురి ఎంపీపీ గారు మాట్లాడినప్పుడు తనను పదే పదే అవమానించడం జరిగింది. అసలు ఒక సభను ఎలా జరపాలి ఒక హుందాతనంతో ఎలా నిర్వహించాలనే కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు ఎంపీ అరవింద్ గారి సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి మేము ఈ డిఆర్డీఏ తరఫున వాళ్ళు మమ్మల్ని పర్మనెంట్ సభ్యులుగా దీంట్లో ఈ దిశ మీటింగ్లో గౌరవ ఎంపీపీలందరినీ కూడా మరి ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశానికి వచ్చాం. మిమ్మల్ని ఎవరు రమ్మని ఎవరు ఫోర్ చేశారని మరి వల్గర్ వర్డ్ మాట్లాడి ఈరోజు జగిత్యాల జిల్లా ఎంపీపీలందరినీ కూడా మరి అగౌరవ పరిచినటువంటి ఎంపీ గారు మరి ఇది మీకు అసలు సభ నడిపించే విధానం తెలుసా? అసలు మీరు ఎంపీ ఎలా అయ్యారు ఒకసారి ఆలోచించుకోండి. ఎంపీగా మొట్టమొదటిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కనీసం ఆ బుక్లెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవి, అసలు వాటి డీటెయిల్స్ మీకు తెలుసా? అసలు మీకు ఎజెండాలో ఏ అంశాలు ఉంటాయో కూడా తెలియదు. మీ కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ ఏంటియో కూడా తెలియదు. మేము అడిగితే మాత్రం కనీస ఆన్సర్ ఇయ్యలేక మీరు మమ్మల్ని ఎందుకు వచ్చారని మాట్లాడడం ఇది సభ్యత కాదు. మరి మీరు రైతులకు ఇచ్చినటువంటి పసుపు బోర్డు మరి దానికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు, మరి దాని మాట దానికి ఆన్సర్ ఏం చెప్తారు? పసుపు బోర్డు అంటే ఒక ఇనుప బోర్డు పెట్టి మీరు కలరేసి చూపించారు, మరి రైతులకు అది ఎలా ఉపయోగపడుతుంది అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము పార్టీ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కాబట్టి మరి పార్టీలో ఉన్న నిబంధనలకు అనుకూలంగా మరి మేమందరం ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ని మేము ఎవరు కూడా బాయ్కట్ చేయకుండా మరి పూర్తయ్యే వరకు ఉందామని అందరం అనుకున్నాము. కానీ మధ్యలోనే మళ్ళీ మేమందరం ఏం క్వశ్చన్స్ అడుగుతామని భయంతో మరి ఈరోజు మధ్యలోనే పారిపోయినటువంటి ఎంపీ గారు మొట్టమొదటిసారిగా దిశా మీటింగ్ గౌరవ పార్లమెంట్ సభ్యుడి ఆధ్వర్యంలో అధ్యక్షతన మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎంపీపీలందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే దిశా మీటింగ్ అనేది గత 2 సంవత్సరాల నుంచి పెట్టలేకపోవడం, అది ఇప్పుడు పెట్టడం, దానికి సరి జరిగేటువంటి మీటింగ్లో మన జిల్లాకు రావాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద కానీ ఇతర అంశాల మీద చర్చించడానికే ఈ దిశా మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్షత వహిస్తున్న ఒక అహంకారంతో మేము అడిగేటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్లకు జవాబు చెప్పకుండా ఏదైతే మీ బుక్లెట్లో ఉందో దాన్ని చూసి చదువుకొని దాన్ని నేర్చుకోరని చెప్పి కూర్చోమని చెప్పి మా గౌరవ చిట్టిబాబు ఎంపీపీని ఈ విధంగా అనడం జరిగింది. దానికి అందరం మేము అందరం చాలా బాధపడుతూ వాస్తవానికి ఇంతకుముందు మా సభ్యులు చెప్పినట్టుగా మేము బహిష్కరిద్దామని చెప్పి అనుకున్నాం. కానీ సభ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు మేము ఇక్కడ అదే విధంగా ఉన్నాం. అనుకోకుండా దీన్ని ఏం చేసిరంటే ఏదైతే ఒక 60 అంశాల మీద ఉన్నటువంటి సబ్జెక్టుని కేవలం తూతూ మంత్రంగా ఒక 4-5 సబ్జెక్టులు తీసుకొని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి వాట ఎంత, రాష్ట్రం నుంచి వచ్చే వాట ఎంత, దాని తెలుసుకొని వీళ్ళు ఇంకా క్వశ్చన్లు వేసి మనం ఇబ్బంది పెడతారనే ఉద్దేశం ద్వారానే వెంటనే ముగించడం జరిగింది. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా అధ్యక్షత వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన జిల్లాకు ఎందుకు నిధులు తీసుకొస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి జవాబు చెప్పకుండా తూకం పురుచుకొని పారిపోయిన వ్యక్తి. ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టుగా మేము ఏదైతే ఉన్నామో మెట్పల్లి అండ్ అది ఆర్మూర్ ప్రాంతం నుంచి ఒక పసుపు బోర్డుకు సంబంధించిన వాటి ఈ జగిత్యాల జిల్లా కానీ మొత్తం టోటల్గా పసుపు బోర్డుకు ఒక అతను పార్లమెంట్లో గెలవడానికి కోసం ఏదైతే బాండ్ పేపర్ రాయడం జరిగింది.
దానికి సంబంధించి ఏదైతే ఉందో నేను తీసుకొచ్చినాను. ఒక స్పైస్ బోర్డుని వరంగల్ తీసుకొచ్చి నిజామాబాద్ పెట్టడం జరిగింది. స్పైస్ బోర్డుకును పసుపు బోర్డుకు ఎలాంటి తెలివైనటువంటి రైతులు అనుకున్నా తెలివైనటువంటి నాయకులు అనుకున్నా తెలియదు. కానీ అతను వాస్తవానికి ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుండో ఎంత అహంకపూరితంగా మాట్లాడుతుందో ఇక తగిన ఇంకా ముందట అతను మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కోరుతున్నాను.